భార్యపై అనుమానంతో రోకలి బండతో అతికిరాతకంగా కొట్టి చంపిన ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని హసనాపురం గ్రామంలో చోటు చేసుకుంది. లక్కిరెడ్డి పెళ్లికి చెందిన ఫాతిమాను హసనాపురంకు చెందిన ఖాదర్ బాషాకు 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరిద్దరికీ ఒక కొడుకు కూతురు కూడా ఉన్నట్లు తెలిపారు. ఖాదర్ బాషా ఆటో తొలుకుంటూ జీవనం సాగిస్తుండగా ఫాతిమా అదే గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. అయితే ఖాదర్ బాషా బంధువులు ఫాతిమాపై లేనిపోని మాటలు చెప్పి వారిరువురి మధ్య తరచూ గొడవకు కారణమయ్యేవారు. అంతేకాకుండా ఖాదర్ బాషా కూడా మద్యానికి బానిస కావడంతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడని సీఐ తెలిపారు. ఈ క్రమంలోనే గొడవ పడుతూ మాటామాటా పెరిగి రోకలితో అతికిరాతకంగా తలపై కొట్టి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎప్పుడన్నాది తాగేది పడ్డది అది రోజు కొట్టేదని చెప్పలేను. నాకు 4 రోజుల ముందే నాకు తెలిసింది, ఎందుకు ముందు తెలియదు. అయితే 3 ఏళ్ళ నుండి కొట్టానే ఉన్నాడని ప్రతిరోజు వారానికి 2 రోజులకు 3 రోజులు కొట్టాలని చెప్పాను. మా చెల్లెలకు చెప్పినా వద్దు, అక్కడ ఐమీని పెట్టుకో వచ్చి నిండే పెట్టుకో, అవి మీ ఉద్యోగం సపరేట్ చేసుకోవాలని చెప్పలేను. మీ వాళ్ళకి ఏమవుతారు? మామ అవుతారు, పెద్దమామ అవుతారు. అయినా కూడా ఆమె నెల 2 నెలలు ఉంటుంది, నా అమ్మ కూడా నా వాళ్ళకి కావాలని మళ్ళీ వెళ్ళిపోతారు. దెబ్బలు తింటాన్ని కూడా వెళ్ళిపోతారు. వాళ్ళ ఇందు ఆ పిల్లలు పెడతా, మాకేం అవసరం లే, వాని బిడ్డలు కదా. బయటికి లాగండి సార్, అమ్మకు అనుకున్నారు బయటికి లాగండి, అప్పుడు దాకా దానం కానీ చేయము, దానము చేయము, దీన్ని ఎత్తము. కింద 4:30 నాకు ఫోన్ చేసింది, మా ఇంట్లో కొట్టాడుతున్నాడు, నువ్వు ఆటో తీసుకొని రా, నన్ను పిలిచకపోదు అనింది. నేను ఆటో దొరకతా, నేను చూస్తూ కొంచెం లేటుగా పోయినాను, నేను పోయే లోపలే వాళ్ళు సంతేసినారు. సంతేసినాక మళ్ళీ నేను పోయిన తర్వాత ఎవరు లేరు ఇంటికాడ, ఇంటికి బిగారు వేసేసారు. ఎందుకంటే పిల్లలు కూడా వదిలేసి వాళ్ళు పారిపోయినారు, ఎక్కడ పోయినారు. నేను మళ్ళీ అదే ఆటోలో రాయచేటుకు వచ్చేసినాను. ఇంటికి వచ్చినాక మా రింగ్ రోడ్ కాడికి వచ్చినాక నాకు తెలిసింది, వాపస్ అనిపోయింది అని అంతవరకు నాకు తెలియదు. ఆటో డ్రైవర్ అసలు పాప అంగన్వాడీ టీచర్ కింద 4:30